చాలా మంది ఇండ్లలో పక్షులు, కుందేళ్లు, పిల్లులు, కుక్కలను పెంచుకుంటుంటారు. బయట నుంచి ఇంట్లోకి రాగానే ఆ ఉరుకొచ్చి చుట్టూ తిరుగుతుంటాయి. పాయిరంగా వాటిని దగ్గరికి తీసుకొని గౌరవం చేస్తుంటారు. ఇక ఇంటి మీద పక్షులకు తిండి గింజలు, నీళ్లు పోసి పెట్టేటోళ్ళని మనం బొచ్చెడు మందిని చూసినాం. దినాం పక్షులొచ్చుడు ఇత్తులు తిని నీళ్లు తాగి ఓడి పెడుతుంటాయి. అట్లా వాటికి మనుషులకు దోస్తాన కుదురుతుంది. అట్లనే పోతా అన్న చిత్రమైన దోస్తులను చూపిస్తాం చూడురి. అయ్యో, పులగాని గుండు మీద గట్ల పొడుస్తుంది. బుడ్డోడు ఏం గొప్ప కార్యం చేసిండో అనిపిస్తుందిలే. కాని మంచిగా చూడుర్రి, ఆడుకుంటుంది అది. ఈ పోరలతోనే అంతే, మధ్యప్రదేశ్ రాష్ట్రం గ్వాలియర్ లో ఇట్లా పోరలతో దోస్తానా చేస్తుంది రామశిల్క. బడికొచ్చేటప్పుడు వాళ్ళతోనే వస్తుంది. వాళ్ళు క్లాసులు ఏంటంటే ఇది వరండాల తిరుగుతుంటది. వాళ్ళు గ్రౌండ్ లో ఆడుకుంటుంటే ఇది సుత గ్రౌండ్ లో పోతుంది. అగో, బడి ఇడిచిపెట్టినాక సుత వాళ్ళతోనే పోతుంది. మళ్ళ తెల్లారి బడికొచ్చేటప్పుడు వాళ్ళతోనే కలిసి వస్తుంది. దినాం ఇదే కథ. शाम को आते हैं, खेलता है हमारे साथ, फिर चला जाता है रूम हम लोग के साथ. చాన వద్దులయ్యనట ఈ పోరలతోని సిలికమ్మ దోస్తాన చేయబట్టి. సార్లు ఊరోళ్ళంతా పోరలతోని సిలిక ఆడుకున్నాడు చూసి ఒక మురుసుడు కాదు పో. ఊర్ల పంట చూద్దామన్నా కనిపిస్తలేవా పక్షులు. చెట్లు పొతం పెట్టకుంటుంటే అంతటిట్లనే ఉంటుండొచ్చు.